హలో ఫ్రెండ్స్, నేను నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా నేను కుకింగ్ చేసేవన్నీ. ఇప్పుడు నేను ఉప్మా చేస్తున్నాను. బియ్యపుర ఉప్మా, పచ్చెనపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అన్నీ వేసేసిన తర్వాత ఆ పచ్చెనపప్పు బాగా వేగిన తర్వాత నేను అన్నీ ఒకేసారి వేయను. ఫస్ట్ పచ్చెనపప్పు, చాయ్ మినపప్పు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తాను. ఎందుకంటే ఆవాలు, జీలకర్ర వెంటనే ఫ్రై అయిపోతాయి కదా కాగిన ఆయిల్లో వేస్తే. పప్పులు అయితే కొంచెం టైం పడతాయి, సో అందుకని ఫస్ట్ ఇవి వేసి వేగిన తర్వాత నేను ఆ రెండు వేస్తాను. తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసాను. కరివేపాకు, సో ఆనియన్స్ చక్కగా మెత్తగా ఉడికిపోయేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. అవి మెత్తగా అయిపోయిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని, అఫ్కోర్స్ అందరికీ ఉప్మా తెలుసు బట్ నేను కుక్కర్లో పెడతాను, కొంతమంది తెలియదని చెప్పారు, సో కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను అంతే. కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా ఉంటుంది, అలాగే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే కనుక కుక్కర్లో పెట్టడం వాళ్ళకి తెలియకపోతే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి నేను కొంచెం డీటెయిల్గా తీశాను. మరిగే నీళ్ళలో తీసి పెట్టుకున్న బియ్యప్రవ్వు వేసుకోవాలి. పక్కనే కుక్కర్లో వాటర్ వేసుకుని ఉంచి తర్వాత ఈ గిన్నెని దాంట్లో పెట్టేసుకోవాలి. రవ్వ దాంట్లో పోసేసిన తర్వాత కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది చాలా బాగుంటుంది, విడివిడిగా పొడి పొడిగా వస్తుంది చాలా. అసలు ఉండలు కట్టడం కానీ అలాంటివి ఏమీ ఉండవు, అసలు చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఉప్మా మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, సో టైం అయిపోయిందని నేను ముందు వాళ్ళకి పెట్టేసిన తర్వాత మీకు క్లిప్ చూపించాను అనమాట. సో అది కొంచెం ఆరిపోయిన తర్వాత తీసిన పిక్ అది. సో ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైస్ పెట్టేశాను. ఇప్పుడు నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. క్యారెట్ ఊరికే స్నాక్స్గా తిందామని అవి తీసి పెట్టాను, ఫ్రిడ్జ్లోనే ఉంటే మర్చిపోతున్నాను అవి తీయడం. సో చారు రెసిపీ నన్ను అడిగారు కొంతమంది, అందుకని చారు రెసిపీ కూడా పెట్టాను. సో తాలింపు వేసేసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను 1 1/2 గ్లాస్ వాటర్ పోస్తాను మా డైలీకి, మా 4 సరిపడా. సరిపడా తగినంత ఉప్పు వేసేసి దాంట్లో కాస్త పసుపు వేసి, చింతపండు చూసారు కదా, సో 1 1/2 గ్లాస్కి 2 ఇంచెస్ మాత్రమే తీసుకుంటాను. కాకపోతే మరీ పల్చగా రెబ్బలా ఉండేది కాకుండా కొంచెం నార్మల్గా ఉండేది తీసుకుంటాను. కొత్తిమీర, టమాటా 2 తరిగి పెట్టుకున్నాను, సో అవి కూడా వేసేసి దీంట్లోనేమో ఇప్పుడు ఆచి రసం పౌడర్ వేస్తున్నాను. దీంట్లో మేము చారు అంటే దాంట్లో ఎండుకారం అవి ఏమి యాడ్ చేయం, ఓన్లీ చారు పొడి మాత్రమే యాడ్ చేస్తాము. ఇది మామూలుగా అయితే చేసి పెట్టుకుంటాను చారు పొడి కూడా, బట్ అది ఎప్పుడైనా అయిపోయినప్పుడు మాత్రం ఆచి రసం పొడి వాడతాను. ఆచి చాలా బాగుంటుంది రసంకి. అండ్ దెన్ ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీకి తాలింపు వేస్తున్నాను. చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అవి వేగిపోయిన తర్వాత
నేను తాలింపు కూడా అంత ఎక్కువగా ఏమీ వేయను, ఎందుకంటే నాకే నచ్చదు ఎక్కువగా తాలింపు ఉంటే. సో నేను తాలింపు వేస్తాను కానీ చాలా ఎక్కువగా కనిపించేంతగా వేయను. గరిట తీద్దామని ట్రై చేశాను, సో అది చాలా వేడిగా ఉంది. సో చూసారు కదా, ఒక పక్క కుక్కరు, ఒక పక్క చారు, ఇంకొక పక్క తాలింపు వేసేసుకున్నాను క్యాప్సికమ్ కర్రీకి. ఆనియన్స్ ఏమో అన్ని పీల్ చేసేసుకున్నాను, పైన తొక్కంతా తీసేసాను. అండ్ ఆనియన్, టమాటా తరిగి పెట్టేసి వేసేసాను ఆ చిన్న కుక్కర్లో. చారు మరిగిపోయింది ఈలోపు. ఇది చాలా స్పీడ్గా అయిపోతుంది. నేను 1:30కి వచ్చాను కుకింగ్ చేయడానికి. మా హస్బెండ్ లంచ్ 2:10కి వస్తారు కదా, ఈలోపు నా కుకింగ్ కూడా అయిపోయింది. సో మీరు ఊహించవచ్చు ఎంత స్పీడ్గా అయిపోయింది కుకింగ్ అని చెప్పి. రైస్ పెట్టేశాను, రైస్ మాత్రం ముందే కడిగి పెట్టేసుకుంటాను 11:30 ఆ టైంకి. 11:30, 12:30 ఎప్పుడు కుదిరితే అప్పుడు కడిగి పెట్టేసుకున్న తర్వాత 1:30కి కుక్కర్ పెట్టేశాను, ఆ పక్కన చారు పెట్టేశాను. అది మరిగే లోపల ఈ పక్కన కూరగాయలు అవి తరిగేసుకుంటున్నాను. సో 2:10కి నా కుకింగ్ మొత్తం అయిపోయింది. హస్బెండ్ వచ్చే టైంకి అన్నీ ఆఫ్ చేస్తాను, కొంచెం వేడివేడిగా ఉన్నాయి. సో క్యాప్సికమ్ కూడా తరిగి దాంట్లో వేసేసి చారు చూసారా మంచి కలర్ వస్తుంది, అసలు చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అసలు సో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా అయిన తర్వాత కాస్త ఎండుకారం వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇది మా లంచ్కి నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక